నమస్కారం. జీవిత రేఖ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకి స్వాగతం, సుస్వాగతం. ముఖ్యంగా వార ఫలితాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. వారం అంటే 7 రోజుల గురించి మనం మాట్లాడుకుంటే వార ఫలితాలుగా మనం చెప్పుకోవడం జరిగింది. ఎప్పటి నుంచి అంటే 8 మార్చి 2020 నుంచి 14 మార్చి 2020 వరకు కూడా జరిగేటువంటి రాశి ఫలితాలు. ఏ రాశుల్లో ఏమేమి గ్రహాలు ఉన్నాయి మాట్లాడుకుని తదుపరి రాశి ఫలితాల గురించి చెప్పుకుందాం. ముఖ్యంగా మేషం నందు శుక్రుడు, మిథునము నందు రాహువు, కర్కాటకం నందు చంద్రుడు, ధనుసు నందు కుజుడు, గురువు, కేతువు, ఇక మకరము నందు శని, కుంభము నందు రవి, బుధులు. ఈ విధంగా గ్రహస్థితి ఉండగా ఈ వారం జరిగేటువంటి రాశి ఫలితాల గురించి మనం చెప్పుకుందాం. ఇప్పుడు కర్కాటక రాశి గురించి మనం మాట్లాడుకుందాం. ఇక్కడ కర్కాటక రాశి సోమయమైన రాశి, కొంచెం భయం కలిగినటువంటి రాశి. ఈ రాశిలో ప్రధానంగా శని వ్యతిరేకతగా ఉన్నాడు, చంద్ర అనుకూలత బాగుంది, అలాగే పోటీ యజ్ఞంలో పాల్గొనే వాళ్ళకి ధైర్యం మనం వెనకాల నుంచి ఇవ్వగలిగితే వారు ఎగ్జామ్స్లో సక్సెస్ అవుతారు. కాబట్టి ధైర్యాన్ని ఇస్తూ మనం ముందుకు నడిపించగలిగితే ఈ విద్యార్థులు మంచిగా చదువుకుని అలాగే ఉన్నతమైనటువంటి విద్య, ఉన్నతమైనటువంటి స్థితి పొందగలరు. విద్యా సంస్థలకు కూడా ఇక్కడ నెగిటివ్ నుంచి మారితే వారికి చాలా బాగుంటుంది అని చెప్తాను. ఇక్కడ నెగిటివ్ ఏంటంటే వ్యాపారం జరగదు అంటే జరగదు, వ్యాపారం జరుగుతుంది అనుకుంటే బాగా జరుగుతుంది. అంటే విద్యార్థులకు కూడా మీరు కాన్ఫిడెన్స్తో కూడా చదువునివ్వండి, వాళ్ళు మంచి స్థితి మంచి పేరు మీకు తీసుకొచ్చి పెడతారు. కాబట్టి విద్యార్థులకు బాగుంటుంది, విద్యార్థి సంస్థలకు కూడా బాగుంటుంది. ఏం చేస్తే బాగుంటుంది? శనికి సంబంధించినటువంటి పూజ చేయండి, శనికి సంబంధించినటువంటి జపం చేయండి. దానితో ఎదుటి వ్యక్తులతో వచ్చిన నెగిటివ్నెస్ని తగ్గించుకోవచ్చు. చంద్ర అనుకూలత బాగుంది కాబట్టి మీరు ఎన్ని ఇబ్బందులు వచ్చినా మీరు అనుకూలంగా మార్చుకునే స్థితి మీకు ఉంది. పోటీ ఎగ్జామ్లు పంపించేటువంటి స్థితి ఉన్న విద్యా సంస్థలకు కూడా కలిసి వస్తుంది. మీ విద్యార్థులు పోటీ ఎగ్జాముల్లో బాగా ఉత్తీర్ణత సాధిస్తారు అని చెప్పుకుంటూ విద్యార్థులకు బాగుంటుంది. అలాగే కొత్త కొత్త ఉద్యోగాలు చేసేవాళ్ళు ధైర్యంతో ముందుకు అడిగి వేయండి. కొత్త ఉద్యోగాలు నిమ్మతంగా రావచ్చు, కానీ ఉద్యోగ విషయంలో మంచి మాట మీరు వినటం జరుగుతుంది. అంటే మీకు గురువు శుక్రవారాలు బాగా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఆ రోజు ఏదైనా ఇంటర్వ్యూ కానీ ఏదైనా విషయం ఉన్నప్పుడు తిరల దానం ఇచ్చి వెళ్ళండి, మీ పని పూర్తవుతుంది, లేదా మంచి మాట మీరు వినటం జరుగుతుంది. అది ముఖ్యంగా కొత్తగా ఉద్యోగాలు తెచ్చుకునే వాళ్ళకి. అదేవిధంగా ఉద్యోగంలో ఉంటూ ప్రమోషన్ కానివ్వండి, మంచి స్థితి కానీ మంచి స్థితి కోరుకునే వాళ్ళకి కొంచెం జాగ్రత్త వహించగలిగితే, ఎదుటి వాళ్ళు చెప్పింది మనం పాజిటివ్గా తీసుకోగలిగితే మీకు వృత్తిలో ఉన్నత స్థితి అంటే మంచి వృత్తి ఉద్యోగంలో ప్రమోషన్ కానివ్వండి మంచి స్థితి అనేది వస్తుంది. కాబట్టి నెగిటివ్ భావన వదిలి భయాన్ని విడి మీరు ముందుకు అడిగేయండి, ఈ కర్కాటక రాశి వాళ్ళకి లాభిస్తుంది. తదుపరి ఇక్కడ మెడికల్ అంటే మెడికల్ సంబంధించిన చదువుతున్న వాళ్ళు, మెడికల్ సంబంధించిన వ్యాపారం చేస్తున్న వాళ్ళు ఇక్కడ జాగ్రత్త వహిస్తే ఎదుటి వ్యక్తులతో మోసపోకుండా ఇబ్బందులు లేకుండా మనం చేసిన ట్రీట్మెంట్కి మంచిగా కాపాడుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ వారం బాగా మెడికల్ సంబంధించిన వ్యాపారం బాగా జరుగుతుంది, మెడికల్ సంబంధించిన మందులకు సంబంధించిన వ్యాపారం కూడా జరుగుతుంది. అంటే చాలా విధాలుగా బాగున్నటువంటి స్థితి. అయితే మిస్అండర్స్టాండింగ్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త వహించగలిగితే ఈ వారం మెడికల్ సంబంధించిన విషయాల్లో బాగుంటుంది అని ఖచ్చితంగా చెప్తూ, మీ కొత్తగా చదువుకి వెళ్ళేవాళ్ళు డాక్టర్స్ కానివ్వండి బాగా లాభాన్ని ఇచ్చే రోజుగా మనం చెప్పొచ్చు. ఒక శనివారం పక్కన పెట్టగలిగితే అన్ని రోజులు బాగుంటుంది, గురువు శుక్రవారాలు బాగా కలిసి వస్తాయి. ఇది డాక్టర్ సంబంధించిన రాశి ఫలితాలు. బ్యాంక్ సెక్టార్కి ఇబ్బందులు కనపడుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ చంద్రుడికి వ్యతిరేకత ఉంది కాబట్టి ఎదుటి వ్యక్తులతో లేదా ఏదైనా మీరు ఇన్సూరెన్స్ కంపెనీలకు కూడా కొంచెం లావాదేవీల్లో ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇన్సూరెన్స్ చేయించేవాళ్ళు లేదా చేయించుకునేవాళ్ళు కూడా జాగ్రత్త వహించగలిగితే మీకు లాభాన్ని ఆర్జించే పెట్టే రోజుగా చెప్పొచ్చు. అంటే ఎదుటి వ్యక్తులు లేదా ఎదుటి వ్యక్తులతో కూడా మీరు అంటే నెగిటివ్ వాళ్ళతో కూడా మీరు లాభాన్ని పొందడానికి అవకాశం ఉంది. దీనికై మనం ఏం చేస్తే బాగుంటుంది? శనికి నువ్వులు దానం ఇవ్వండి, అలాగే తైలాభిషేకం చేయండి శనివారం రోజు, మీకు బాగుంటుంది. అదేవిధంగా సోమవారం రోజు కూడా చేయొచ్చు. సోమవారం రోజు శివుడికి అభిషేకం చేయండి కాబట్టి మనశ్శాంతిని వస్తుంది. మీకు
ప్రధానంగా మెడికల్ సంబంధించిన విషయాలు మాట్లాడుకుంటే మంచి స్థితి అని చెప్పుకున్నాం. తదుపరి ఇక్కడ బ్యాంకింగ్ సెక్టార్ కూడా మనం మాట్లాడుకున్నాం. బ్యాంకింగ్ సెక్టార్లో ఇబ్బందులు ఉన్నాయని చెప్పాం. జాగ్రత్త వహించగలిగితే ఈ బ్యాంకింగ్ సెక్టార్ కూడా బాగుంటుంది. ఇన్సూరెన్స్ సంబంధించిన విషయాల్లో కూడా బాగా ముందుకెళ్ళొచ్చు. తదుపరి ఇక్కడ మనం మాట్లాడుకుంటే రియల్ ఎస్టేట్కి సంబంధించిన విషయాల్లో కూడా చాలా బాగున్నటువంటి స్థితి. మంచి క్లయింట్స్ వస్తారు, వాటితో మాట్లాడే విధానం లేదా ధైర్యం మీకు లేకపోతే ఇంత పెద్దది మనం చేయలేకపోతామేమో చేయలేమేమో అన్న ధైర్యాన్ని సన్నగిలితే ఆ రోజు ఆపేసుకోండి. శనివారం రోజు ముఖ్యమైన మాటలు చేయకండి, లావాదేవీలు పక్కన పెట్టండి. మీకు శుక్రవారం గురువారం బాగా కలిసి వస్తుంది, మంగళవారం కూడా అని చెప్పొచ్చు. అంటే రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఈ మూడు రోజులు చాలా ప్రధానంగా ఈ రాశి వాళ్ళకు కనుకొస్తుంది. కాబట్టి మీకు అటువంటి నువ్వులు దానం ఇచ్చే మీ ప్రయత్నం మీరు చేయండి. మీరు ఈ రియల్ ఎస్టేట్ రంగంలో బాగుంటుంది. ఐరన్, సిమెంటు, అలాగే ఇసుక వ్యాపారం చేసే వాళ్ళకు కూడా ఈ విధంగా బాగా లాభసటిగా ఉండే వారంగా మనం చెప్పుకోవచ్చు. అంటే అనుకోకుండా డబ్బు వస్తుంది, అనుకోకుండా బాగుపడతాం. ఎప్పుడూ మనం నెగిటివ్గా ఉండకుండా మనం ప్రయత్నం చేసినప్పుడు. కాబట్టి రియల్ ఎస్టేట్ రంగంలో బాగుంటుంది. క్రయ విక్రయాలు జరిగేటువంటి ల్యాండ్స్, ప్రాపర్టీస్ సంబంధించిన విషయాల్లో కూడా చాలా బాగున్నటువంటి విషయం మనం చెప్పుకుందాం. ఇది ధైర్యంతో కూడిన సంపాదన అని చెప్పుకోవాలి. తదుపరి ఇక్కడ కోర్టుకు సంబంధించిన లావాదేవీల్లో మనం మాట్లాడుకుంటే కోర్టుకు సంబంధించిన లావాదేవీలు చక్కగా పరిష్కారం దొరుకుతుంది. దాంట్లో పనిచేసే వాళ్ళకు కూడా మంచి క్లయింట్స్, మంచి ఆలోచన, మంచి జీవితం కనబడుతుంది. కాబట్టి ఇక్కడ క్లయింట్స్ బాగుంటే జీవితం బాగుంటుంది, క్లయింట్స్ బాగుంటే ఆదాయం బాగుంటుంది. కాబట్టి ఇక్కడ పనిచేసేటువంటి లాయర్లు కానివ్వండి, జడ్జీలు కానివ్వండి, మంచి స్థితిని పొందడానికి అవకాశం ఉంది. జీవనలో మార్పులు తెచ్చుకుంటే, అంటే పాజిటివ్గా మారగలిగితే మీ జీవితం బ్రహ్మాండంగా ఉంటుందని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఇది కోర్టులో ప్రధానంగా రియల్ ఎస్టేట్ సంబంధం కానివ్వండి, అలాగే ఆస్తి తగాదాలు, ఆస్తి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని నివారణ చేసుకోవడానికి కూడా మీకు బాగుంది. కాబట్టి హ్యాపీగా ఉండొచ్చు. తదుపరి మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ కోర్టు రంగం బాగుంది, కోర్టులో పనిచేసే వాళ్ళకి బాగుందని చెప్పాం. కోర్టు లావాదేవీలలో కూడా పరిష్కారం చేయగలుగుతారు. రాజకీయ రంగంలో ఉన్నవాళ్ళు జాగ్రత్తగా వ్యవహరించి పావులు కదపవలను. అంటే మనకి ఏంటంటే ఎదుటి వ్యక్తులతో మిస్అండర్స్టాండింగ్ అవకాశం కనపడుతుంది. కాబట్టి మీరు రాజకీయ రంగంలో ఉన్నా, రాజకీయ ప్రవేశం చేయాలనుకున్నా ఆలోచించి పార్టీ మారడం కానివ్వండి, మంచి మాటలు అనడం కానీ మీరు జాగ్రత్త చేసుకోగలిగితే రాజకీయ రంగం ఈ వారం మీకు ఇబ్బందులని తేదు. మంచి విషయాలు మనం వినొచ్చు. ఇల్లు కొనటం లేదా ఇల్లు కొట్టడానికి సంబంధించిన విషయాలు కూడా మీ మాటలో కనపడుతున్నాయి. కాబట్టి మీ జీవితంలో బాగుంటుంది అని రియల్ ఎస్టేట్ రంగంలో మనం చెప్పుకోవచ్చు. తదుపరి కోర్టు గొడవ అనే విషయం మాట్లాడుకుంటూ, కోర్టులో లావాదేవీలు బాగుంటాయి, అన్ని విధాలా అనుకూలంగా మాట్లాడతాయి. రాజకీయ రంగంలో జాగ్రత్తగా ఉండాలి అని చెప్పుకుంటూ, రాజకీయంగా వ్యవహరించే వాళ్ళు ఎదుటి వ్యక్తులతో జాగ్రత్త వహిస్తే, అంటే పార్టీ అధ్యక్షుడితో కావచ్చు, పార్టీకి నేత అయితే ఉంటారో వాళ్ళతో జాగ్రత్తగా వ్యవహరిస్తే ఈ రాజకీయ రంగంలో కూడా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు. ఇది కర్కాటక రాశికి సంబంధించిన రాశి ఫలితాలు. We'll be right back.